హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు గార్డెనర్ సీడ్ బ్యాంక్. ఫ్రెండ్స్, మీరు అందరూ బాగున్నారా? ఫ్రెండ్స్, మనమైతే ప్రజెంట్ విజయలక్ష్మి గారి ఇంట్లో ద్రాక్ష మొక్కను అయితే చూస్తున్నాము. ఇక్కడ మీరు చూడొచ్చు, ఈ ద్రాక్ష మొక్క అయితే చాలా బాగా పెరిగి చాలా ఎక్కువ కోపం అయితే ఇచ్చింది. మీరు చూడొచ్చు, ఇలా గుత్తులు గుత్తులుగా చెట్టు మొత్తం అయితే కాయలు అయితే కాసిందనమాట. మనకి ఎటు చూస్తున్నా కానీ కాయలు అయితే ఇలా క్లియర్గా అయితే కనిపిస్తున్నాయి. చెట్టు మొత్తం అయితే కాయలు అయితే ఉన్నాయన్నమాట. ఈ కాయలు కూడా అయితే చాలా పెద్ద పెద్ద కాయలు అయితే కాస్తున్నాయి. అవి కూడా ఏంటంటే బ్లాక్ గ్రేప్స్ అనమాట. ఇప్పుడు కరెంట్ గ్రీన్గా అయితే మనకు కనిపిస్తున్నాయి. అవి అయితే బ్లాక్గా అయితే టర్న్ అవుతాయి అనమాట. ఈ కొమ్మకైతే గుత్తులు గుత్తులుగా ఇలా అయితే కాయలు అయితే ఉన్నాయి. ఇవి కూడా అయితే పెద్ద పెద్ద కాయలు అయితే కాస్తున్నాయి. ఇవి ఇంకా బ్లాక్ కలర్లోకి అయితే టర్న్ అవ్వాలి. మీరు ఇక్కడ చూడొచ్చు, పెద్ద పెద్ద గుత్తులు అయితే కనిపిస్తున్నాయి మనకి. ఇవి కూడా అయితే చూడడానికి అయితే చాలా బాగున్నాయి. ఈ ద్రాక్ష పండ్లు అయితే చాలా బాగున్నాయి అనమాట. ఇంకా ఇవి బ్లాక్ కలర్లోకి అయితే టర్న్ అయితే ఇంకా చాలా బాగుంటాయి. ఇలా వరుసగా గుత్తులు గుత్తులుగా అయితే కాసినాయి అనమాట. అన్నీ అన్నిటిని అయితే క్లియర్గా అయితే చూడొచ్చు. ఇక్కడైతే కొన్ని బ్లాక్ కలర్లోకి అయితే టర్న్ అవుతున్నాయి. ఇప్పుడే కొంచెం లైట్ మెరూన్ కలర్లు అయితే ఉన్నాయి కదా, అవి కంప్లీట్ బ్లాక్ అయితే అయిపోతాయి అనమాట. దాని తర్వాత మనం హార్వెస్ట్ చేసుకొని తినొచ్చు. ఇలా గుత్తులు గుత్తులు అయితే ఉన్నాయన్నమాట చెట్టు మొత్తం. ఇదైతే చూడడానికి అయితే చాలా బాగున్నాయి కాయలన్నీ అయితే వరుసగా ఇలా గుత్తులు గుత్తులుగా. మనం ఎప్పటికప్పుడు ఈ ద్రాక్ష మొక్కకి ప్రూనింగ్ చేసుకుంటూ మంచి ఫెర్టిలైజర్ ఇస్తే మనకి ఇలాగా గుత్తులు గుత్తులుగా అయితే కాయలు అయితే కాస్తాయన్నమాట. ఇది కూడా మన ఇంట్లో అయితే చాలా బాగా పెంచుకోవచ్చు. అది కూడా మన టెరస్ గార్డెన్లో అయితే ఇలా పెంచుకోవచ్చు. పెంచుకుంటే ఇలా గుత్తులు గుత్తులుగా కాయలు అయితే కాస్తూ ఉంటాయి. అలాగే వీటిని అయితే మనం కోతుల నుంచి అయితే రక్షించుకోవాలి. మన చుట్టుపక్కల ఓపెన్ ప్లేసెస్ ఉంటే కోతులు అయితే వస్తాయన్నమాట, వాటి నుంచి కూడా అయితే మనం రక్షించుకోవాలి. లేకపోతే ఇవి వచ్చి ఈ పిందెలను అన్నింటినీ తినేస్తూ ఉంటాయి. అలాగే కాయలు అయినప్పుడు కూడా వచ్చి అయితే తినేస్తూ ఉంటాయి అన్నమాట. అలాగే చెట్టుని కూడా అయితే పాడు చేస్తూ ఉంటాయి. వాటి నుంచి అయితే మనం రక్షించుకుంటే మనకి మంచి కాపు అయితే వస్తుంది. మిద్ది తోటలో కూడా అయితే మనం మంచిగా ఈ ద్రాక్ష మొక్కను పెంచుకొని మంచి కాపుని అయితే తీసుకోవచ్చు. మనమైతే ఇక్కడ చూస్తున్నాము, ఇది కూడా విజయలక్ష్మి గారి ఇంట్లో ఉన్న పునాస మామిడి మొక్క అన్నమాట. ఇది సంవత్సరం మొత్తం కాస్తుంది, సమ్మర్లోనే కాదు మిగతా సీజన్స్లో కూడా అయితే కాస్తుంది. అలాగే చాలా మంచి కాపు అయితే ఇస్తుంది అనమాట. మీరైతే కాయలు అయితే చూడొచ్చు, ఇది సమ్మర్ సీజన్ కాకపోయినా కానీ చాలా ఎక్కువ కాయలు అయితే కాసినాయి. అలాగే చెట్టు మొత్తం అయితే మామిడికాయలతో అయితే ఉందన్నమాట ఈ చెట్టు కూడా. మీరు చూడొచ్చు, ఈ చెట్టుకు కూడా ఎటు చూసిన కాయలు అయితే కనిపిస్తున్నాయి. ఈ కాయలు కూడా గుత్తులు గుత్తులుగా అయితే కాసినాయి అనమాట. ఇది ఆల్ టైం కాస్తూనే ఉంటుందన్నమాట. సంవత్సరానికి 3 కాపులు తీసుకోవచ్చు మనం ఈ మామిడి మొక్క ద్వారా. చూడొచ్చు, చాలా కాయలు అయితే ఉన్నాయి. ఇవి కూడా అయితే చాలా బాగున్నాయి అన్నమాట. చాలా పెద్ద పెద్ద కాయలు కూడా కాస్తున్నాయి అన్నమాట. ఈ మొక్కను కూడా అయితే వీళ్ళు నేలలో పెట్టారు. ఇది అయితే బాగా పెరిగి ఇలా కాపును అయితే ఇచ్చింది. అలాగే మొక్క కూడా చూడడానికి బాగుంది. అలాగే పక్కన అయితే మనకి ఈ సీతాఫలం మొక్క అయితే ఉంది. దీనికి కూడా అయితే చాలా కాపు అయితే వచ్చింది. మీరు చూడొచ్చు, కాయలు అయితే తెల్లగా మనకు కనిపిస్తున్నాయి. వీటిని అయితే మనం కట్ చేసుకొని మనం 2-3 రోజులు బయట ఉంచితే అవి పండిపోతాయి అన్నమాట. దాని తర్వాత మనం తినొచ్చు. ఈ చెట్టుకు కూడా అయితే చాలా కాయలు అయితే ఉన్నాయన్నమాట. మీరు ఇక్కడ చూసినట్టయితే చాలా సీతాఫలాలు అయితే కనిపిస్తున్నాయి. ఇంకా చిన్న చిన్న పిందెలు కూడా అయితే ఉన్నాయి. అవి కూడా అయితే పెద్ద అయితే అవుతాయి అన్నమాట. ఇది కూడా చాలా పెద్ద చెట్టు. దీనికి కూడా అయితే చాలా ఎక్కువ కాపు అయితే ఉందన్నమాట. ఈ చెట్టు నిండా అయితే మనకి ఇలా కాపు అయితే కనిపిస్తుంది. పిందెలు కాయలతో అయితే ఉందన్నమాట. అలాగే ఈ మామిడి చెట్టు కూడా అలాగే చెట్టు మొత్తం కాయలతో అయితే ఉంది. అలాగే మనం చూసాం కదా, ద్రాక్ష మొక్క కూడా అలాగా మొత్తం కాయలతో అయితే ఉంది. ఇవన్నీ చూడడానికి అయితే చాలా బాగున్నాయి. మీ అందరితో షేర్ చేసుకుందామని ఒక షార్ట్ వీడియో చేసి మీకు షేర్ చేయడం అయితే జరుగుతుంది. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కంటిన్యూస్గా తెలుగు గార్డెనర్ సీడ్ బ్యాంక్ నైతే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే.